తూర్పు లద్దాఖ్లోని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ త్వరగా చేపట్టాలని చైనాతో జరిగిన 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో భారత్ పట్టుబట్టింది. చైనా వైపున ఉన్న చుషుల్ మోల్డో సరిహద్దు వద్ద ఆదివారం ఉదయం 10:30కు ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. సుమారు 8.5 గంటల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి బలగాల ఉపసంహరణను పూర్తి చేయడమే ప్రధాన అజెండాగా చర్చించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే దెప్సాంగ్ సహా అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ అవసరమని భారత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్లోని బారాహుతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.